Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan, ఏం సాధించినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్ద షాక్ ఇచ్చింది తానొక్కడే మొత్తం సినీ పరిశ్రమను భుజాన మోస్తున్నంతగా బిల్డప్ ఇచ్చిన పవన్ కు తాజా పరిణామాలు ఏమాత్రం ఊహించినదనే చెప్పాలి ఓ సినిమా ఫంక్షన్కు హాజరైన పవన్ ఏపీ ప్రభుత్వంతో పాటు జగన్మోహన్ రెడ్డి మంత్రి పేర్ని నానిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన విషయం సంచలనంగా మారింది అనవసరంగా అసందర్భంగా జగన్ మంత్రిని పవన్ వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు దాంతో వ్యవహారం చాలా దూరమే వెళ్లేటట్లుందని అందరూ అనుమానించారు ఒకవైపేమో సినీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించమని పరిశ్రమలోని కొందరి పెద్దలు గతంలోనే జగన్ను కలిశారు తాజాగా మంత్రి పేర్ని నానితో కూడా భేటీ అయ్యారు జగన్ కూడా సమస్యల పరిష్కారం విషయంలో సానుకూలంగానే స్పందిస్తున్నారు ఇంతలోనే ఏమైందో ఏమో ఓ ఫంక్షన్లో పవన్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు నోటికొచ్చినట్లు మాట్లాడి జగన్పై బురద జల్లేశాడు పవన్ ఆరోపణలు వ్యాఖ్యలు విన్నవారంతా ప్రభుత్వంతో అనవసరంగా పవన్ గొడవ పడుతున్నారనే ప్రచారం సినీ ఫీల్డ్లో పెరిగిపోయింది పవన్ను సమర్థించాలా లేకపోతే ప్రభుత్వాన్ని సమర్థించాలా అనే విషయంలో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో పెద్ద ఎత్తున చర్చలు జరిగినట్లు సమాచారం పవన్ వ్యాఖ్యలను సమర్థిస్తే జరగబోయేదేంటో సినీ పెద్దలకు బాగా అర్థమైంది జగన్పై పవన్ చేసిన ఆరోపణల్లో ఒక్కటి కూడా వాస్తవంగా లేదని సినీ పెద్దలందరికీ తెలుసు సినీ ఫంక్షన్కు హాజరైన పవన్ ఫంక్షన్ విషయం మాత్రమే టచ్ చేయకుండా అనవసరంగా జగన్పై తనకున్న కసినంతా తీర్చుకున్నారనే అభిప్రాయం అందరిలోనూ పెరిగిపోయింది అంటే జగన్పై వ్యక్తిగతంగా పవన్కున్న మంటను సినిమా ఫంక్షన్లో తీర్చుకున్నారని సినీ పెద్దలు ఓ అభిప్రాయానికి వచ్చారు అందుకనే అత్యవసర సమావేశం జరిపారు పవన్ చేసిన ఆరోపణలు వ్యాఖ్యలపై సినీ పెద్దలు చర్చించారు అలాగే పవన్కు వ్యతిరేకంగా మంత్రులు ప్రధానంగా పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలపైన కూడా చర్చించారట అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పవన్ చేసిన వ్యాఖ్యలకు ఫిల్మ్ ఛాంబర్కు సంబంధం లేదని తేల్చారు అందుకనే ఫిల్మ్ ఛాంబర్ తర్వాత ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది వ్యక్తిగతంగా పవన్ చేసిన వ్యాఖ్యలకు ఫిల్మ్ ఛాంబర్కు ఎలాంటి సంబంధం లేదని తేల్చేసింది చిత్ర పరిశ్రమకు రెండు ప్రభుత్వాల మద్దతు చాలా అవసరమని స్పష్టం చేసింది ప్రభుత్వాల మనుగడ లేకుండా సినీ పరిశ్రమ మనుగడ సాగించడం కష్టమని ప్రకటించింది ఫంక్షన్లో పవన్ చేసిన ఆరోపణలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు పూర్తిగా ఆయన సొంతమేనని తేల్చేసింది తమ సమస్యల పరిష్కారం విషయంలో ఇప్పటికే జగన్ సానుకూలంగా స్పందిస్తున్నట్లు ఛాంబర్ చెప్పింది సినీ పరిశ్రమకు ఇద్దరు సీఎంల మద్దతు కంటిన్యూ అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పవన్కు ఆయన సోదరుడు చిరంజీవి కూడా మద్దతు ప్రకటించలేదు ప్రభాస్ జూనియర్ మద్దతుగా వస్తారని అనుకుంటే చివరికి వారు కూడా రాలేదు మొత్తం మీద పవన్కు సినీ పరిశ్రమలోని ఏ ఒక్కరి నుండి మద్దతు దొరకలేదని అర్థమైపోయింది తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకున్న ఫలితమే ఇది